పక్కకు తప్పుకోవాల్సిందేనా? రాయుడైనా రాహులైనా మొత్తానికి పార్టీ ఓటమికి బాధ్యతను వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ నిన్న రాజీనామా చేశారు. సో రాజీనామా తర్వాత రాహుల్ రాజకీయ భవిష్యత్ ఏంటి, రాజకీయాల్లో ఉంటారా, పార్టీ భవిష్యత్ ఏంటి అనే దానిపై ఇప్పుడు చర్చిద్దాం. తులసిరెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? ఒకవైపు రాజీనామాలు, మరోవైపు అసంతృప్త ఉద్యోగాలు. ఇప్పుడు ఇవన్నీ రాజకీయాల్లో జయాపజయాలు, అప్స్ అండ్ డౌన్స్, ఇవన్నీ సహజం వచ్చేసి ఏ పార్టీకి తీసుకున్నా. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు కూడా ఉంటాయి. ఇక్కడ మెయిన్గా సరే, ఇప్పటికి కూడక 52 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 2 సీట్లు ఉండే నేపథ్యం ఉంది కాబట్టి 2తో పోల్చిన 52 చాలా ఎక్కువ. కాబట్టి అది ఇష్యూ కాదు. కానీ ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి అభిప్రాయం ఏమంటే, మొన్న జరిగిన ఎన్నికలు ఒక తంతుగా జరిగినాయి, ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇది రాజకీయ పార్టీలుగా ఫైట్ చేసింది కాదు, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయి, వ్యవస్థలు వన్ సైడ్ అయిపోయి, కాబట్టి మనము ఇన్నాళ్ళు ఏ వ్యవస్థలు అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వచ్చాయో, అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, ఇన్ని ఓవరాల్గా డబ్బు ప్రమేయం ఎక్కువైపోయి మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇది ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడతా ఉంది. రాబో రోజు ఈ ఎన్నికలే ఒక తంతుగా మారినాయి, కానీ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు భవిష్యత్తులో మరింత తంతుగా అయిపోయే ప్రమాదం ఉంది. ఇది ఫైనల్గా వచ్చేసి ఎక్కడికి దారితీస్తుందో, అందుకోసము ఈడ కేవలం ఏదో ఒక అధికారం కోసం అనే దానికోసం అంటే, దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, వ్యవస్థను రచించుకునే దానికోసం ఒక సైద్ధాంతిక పోరాటం అవసరం. దానికి నేను ఆ సైద్ధాంతిక పోరాటంకు నేను ముందు ఉంటాను అనే యాంగిల్లో వచ్చేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాను. అంతే తప్ప దీంట్లో వచ్చేసి, కాకపోతే ఈ నేపథ్యంలో న్యాచురల్గా ఎన్నికలు జరిగిన తర్వాత ఒక నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి నేను ఆ సైద్ధాంతిక పోరాటంలోకి పార్టీని నడుపుదాము అనేది ఆయన మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి గాంధీ మహాత్ముడు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు అన్నాడు 1924. ఓన్లీ 1 ఇయర్ ఉండింది ఆయన మహాత్మా గాంధీ. అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ మీద మహాత్మా గాంధీ ప్రభావం లేకుండా పోయి ఉంటుందా? కాబట్టి ఇక్కడ డెఫినెట్గా వచ్చేసి రేపు రాహుల్ గాంధీ గారు, ఒకవేళ మళ్ళీ సీడబ్ల్యూ ఆయన ఉండరు అనుకుంటాను, ఒకవేళ ఉన్నా లేకున్నా ఆయన ప్రభావం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీద, దేశం మీద ఉంటుంది. ఆయన ఒక దిక్సూచిగానే పనిచేస్తాడు. కాబట్టి మెయిన్ ఇక్కడ ఎందుకు పార్టీ అధ్యక్ష పదం నుంచి వైదొలగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను ఇప్పుడు చెప్తున్నా, 62 మని 2017 ఎండింగ్లో ఆయన పార్టీ అధ్యక్ష పదవులు చేపట్టారు. నిన్న ఆయన రిజైన్ చేశారు. పట్టుమని 2 ఏళ్ళు కూడా ఆయన పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగలేని పరిస్థితి. ఎందుకు ఆ నిలకడ లోపించింది? నేను ఏఐసీసీ అధ్యక్షులుగా 1985 నుంచి ఇప్పటి వరకు 62 మంది, 134 ఏళ్ళ చరిత్రలో 62 మంది, 62 మందిలో గాంధీ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, వల్లభాయ్ పటేల్ ఉన్నారు. నేను ముందే చెప్పినట్లు 1 ప్లేస్లో గాంధీ గారు వస్తారు కదా, జాతిపిత. ఆయన ఉన్నది 1 ఇయరే, ఓన్లీ 1924. అంత మాత్రం చేత వచ్చేసేసి ఆయన ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీదనో లేకుంటే దేశం మీదనో లేకుండా పోలేదు కదా. అంటే రాహుల్ రాజీనామా ఎఫెక్ట్ పార్టీ మీద ఉండదనుకోవాలా? ఆయన ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నా, ఆయన వచ్చేసి ఇంకొక విధంగా ఉన్నా, ఆయన ప్రభావం ఈ దేశం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుందంటాను. ఇప్పుడు 10 ఇయర్స్ పాటు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, అంత మాత్రం చేత సోనియా గాంధీ గారి ప్రభావం వచ్చేసి పార్టీ మీద, దేశం మీద లేకుండా పోయిందా? కాబట్టి ఎవరున్నా డెఫినెట్గా వచ్చేసేసి ఆ స్థాయికి, ఆ స్టేచర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఉపాధ్యక్షునితో మాత్రాన పార్టీకి నా కంట్రిబ్యూషన్ ఉండదా? అదేవిధంగా వచ్చేసి డెఫినెట్గా ఆయన ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి, ఆ కుటుంబం నుండి వచ్చేసి 6 మంది ఏఐసీసీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా అనేక మంది ఉన్నటువంటి ఆ కుటుంబము, ఆ యొక్క స్టేచరు డెఫినెట్గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఒక దిక్సూచిగా ఉంటుంది. ఆయన ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నా లేకున్నా డెఫినెట్గా వారి ప్రభావం వచ్చేసి ఉంటుంది. అంటే ఒక ప్రధాన అభ్యర్థిగా ఉన్న వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఈ అలకలు ఇటువంటివి నేను ఇది అలకను, ప్రతిసారి పలాయనం, నిలకడలేని రాజకీయం, నేను ఇది అలక, చిన్నపిల్లల మనస్తత్వం, నేను ఇది అలకడ అనుకోలేదు. ఆయన వచ్చేసేసి ఒక వ్యూహం, ఇది వ్యూహం కూడా కాదు, సైద్ధాంతిని బతికించే ఒక వ్యూహం, పార్టీని కూడా కాదు, దేశాన్ని బతికించే దానికోసం, ప్రజాస్వామ్యాన్ని బతికించే దానికోసం, ఈ దేశంలో భవిష్యత్తులో మళ్ళా ఒక వచ్చేసి ఇంకొక స్వాతంత్ర పోరాటము చేయాల్సిన పరిస్థితిలో హింస పెట్టిగిపోయే పరిస్థితి ఉంది, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి, కాబట్టి ఆ యొక్క విశాల ప్రయోజనాల కోసము
కొన్నిసార్లు వచ్చేసేసి నేను ముందే చెప్పాను త్యాగమా సాక్రిఫైస్ చేశారా. నేను దాన్ని ఆయన భావజాలం అది, దాన్ని వచ్చేసి ఆయన పదవి కోసం ఆశిస్తే కదా త్యాగం అనుకుండేది. ఆయన ప్రధానమంత్రి కావాలంటే 10 ఇయర్స్ ఎప్పుడైనా ఉండొచ్చు, 2004 2014లో అప్పుడే కనీసం ప్రధానమంత్రి కాదు మంత్రి పదవి తీసుకోలేదు. కాబట్టి ఆయనకు పదవి వ్యామోహం లేదు. ఆయన ఒక సైద్ధాంతిక పరంగా ఒక భావజాలంగా ఈ దేశాన్ని, దేశంలో అన్ని వర్గాలను, అన్ని ప్రజలను, అన్ని ప్రాంతాలను ఒక ప్రేమించే వ్యక్తిగా, దేశం ఈ విధంగా అయిపోతూ ఉంది, ఒక ప్రజాస్వామ్యం ఎన్నికలు తంతు అయిపోతున్నాయి, ప్రజాస్వామ్యం కూలిపోయేట్టుగా ఉంది అనే ఒక భావోద్రేకము, భావజాలంతో దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా అనే యాంగిల్ ఆలోచిస్తున్నాడు. రాహుల్ రాజీనామా తర్వాత బీజేపీ ఏ రకంగా స్పందిస్తుందో చూద్దాం. రఘునాథ్ బాబు గారు, మీకు ఏదైనా బాధగా ఉందా? ఒక మంచి ప్రచారకర్తను అయితే మీరు మిస్ అయిపోయారు. మీకు ప్రచారం చేసింది రాహుల్ గాంధీయే కదా గత ఎన్నికల్లో, అవునా కదా? కాదులే కానీ రఘునాథ్ బాబు గారు, అటువంటి జోక్స్ ఉన్నాయి కానీ, బట్ నేను ఐ డోంట్ అగ్రీ టు ఆ జోక్స్కి నేను ఒప్పుకోను. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు డే వన్ నుంచి కూడా ఒక బలవంత బ్రాహ్మణార్థంలాగా ఆయనకి నిజంగా ఈ ఇది కావాలి, ఏది అధ్యక్షుడికి ఉండాలి లేకపోతే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఆ ఫైర్ అది లేదు, అది ఎలాగైనా సాధించాలి అనేటటువంటి పట్టుదల, ఆ కమిట్మెంట్, కమిట్మెంట్ అవి లేవు. ఇది వాస్తవం. ఆయనకి ఆయన ఆలోచన, ఆయన హ్యాపీగా ఉండాలంటే ఏంటి, ఆయనకి వేరే ఆలోచనలు ఉన్నాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు కూడా ఏజ్ అయిపోవటం, మరి ఇంకెవరు వారసులు లేకపోవటం, దురదృష్టం కాంగ్రెస్కి వేరే నాయకుల్ని తయారు చేసుకోలేకపోవటం, వాస్తవంగా నిజంగా ఆ ఫ్యామిలీ లేకపోయినట్టయితే మిగిలిన వాళ్ళందరూ ఏ ఎక్కడికక్కడ లోకల్గా ఆ స్టేట్కి ఒకడు, అప్పుడు అమరేందర్ సింగ్ అక్కడ పంజాబ్కి ఒక ఇది పెట్టుకుంటాడు, అట్లా చాలా రాష్ట్రాల్లో వాళ్ళ ఓన్ అవుట్ఫిట్స్ పెట్టుకునేటటువంటి పరిస్థితి. వీళ్ళు ఉండబట్టే కాస్త కలిసి ఉన్నారు, ఆ ఫ్యామిలీ ఉండబట్టే, అది ప్లస్ ఉంది మైనస్ ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన ఆ పదవి తీసుకోవాల్సి వచ్చింది, ఆ సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. అంటే ఆయన కోరిక మేరకి, ఆయన స్ట్రాంగ్ డిజైర్ మేరకి కాదు అది. కాబట్టి ఆయనకి ఆయన కొంత ప్రయత్నం ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో మాత్రం కొంత ప్రయత్నం చేశారు, ఏది దీనిలో ఇన్వాల్వ్ అయిపోవటానికి, దీనిలో కాస్త పొలిటికల్ విమర్శలు, అగ్రెసివ్ కామెంట్స్ అనేదో ఆయన చేయడానికి, కానీ కొన్ని చేశారు, కొంత ఇన్వాల్వ్ అయ్యారు కొంత. కానీ అది మోడీ గారి ముందు చూస్తే అది పేలవంగా మొత్తం మీద దేశం మొత్తం వ్యూ చేసినప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే అది పేలవం అయిపోయింది. ఈయన పేరు చెప్పగానే ఏది ప్రధానమంత్రి అభ్యర్థి అని మమతా బెనర్జీ లాంటి వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేయటం, ఇక అలా ఆయనకి అవన్నీ కూడా బాధ కలిగి చివరికి ఆయన 2019 ముందు దాదాపు పరోక్షంగా చెప్పేశారు, ఒకవేళ ఈ మహాగఠబంధన్ వచ్చినా లేకపోతే ఈ యూపీఏ మద్దతు ఎవరిని వచ్చినా నేను ప్రధానమంత్రి కాదు అన్న విషయం కూడా పరోక్షంగా చెప్పేశారు. అయితే వాళ్ళు మరీ అనుకున్న దానికన్నా చాలా దారుణంగా ఓడిపోవటం ఆయన్ని చాలా బాధించి ఉండొచ్చు. ఇంకొక విషయం, ఒక పాజిటివ్, ఆయన ఏదైనా ఒక సిన్సియర్ గానే ఇది ఒక అలకను, దీనిలో ఒక ఏది ఒక డ్రామా అను నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. ఆయన అలాంటివి కూడా చేసే వ్యక్తిత్వం కాదు ఆయనది. ఏది కొంతమంది కనుక కాదు కాదు నువ్వే ఉండాలా అని అందరితో అనిపించి మళ్ళీ విత్డ్రా చేసుకుని ఆ టైప్ ఆఫ్ మనిషి కూడా కాదు ఆయన. కాబట్టి అదే ఆయన సిన్సియర్గా ఫీల్ అయ్యారు, మళ్ళీ ఆయన తిరిగి పదవి చేపడతారు అనేది నేనైతే ఇమ్మీడియట్గా అని అనుకోను. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ విషయంలో సెకండ్ టైరు, థర్డ్ టైరు ఎవరెవరు అనేది ముందు నుంచే ఒక ప్లాన్డ్గా చేసుకోలేకపోవటం ఒక ఫెయిల్యూరు. మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మరి యువకులు అదేంటి వచ్చినా కానీ అక్కడ గెహ్లాట్కి, కమల్నాథ్కి ఇచ్చారు కానీ, ఆ సింధియాకి కానీ లేకపోతే పైలట్కి కానీ, సచిన్ పైలట్కి కానీ ఎంకరేజ్ చేయలేదు.
ఇలా తర్వాత టైర్స్ని చేయిపోవటం, చాలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. వీటన్నిటికీ దురదృష్టం రాహుల్ గాంధీ గారి హయాంలో జరగటం ఆయన ఎక్కువ బాధించి ఉంటుంది. రఘునాథ్ బాబు గారు, రాహుల్ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం మీకు సులువా, లేకపోతే రాహుల్ లేని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం మీకు సులువా 2024 ఎన్నికల్లో? ఇప్పుడు డెఫినెట్గా ఇంకొక ప్రత్యర్థి ఉన్నప్పుడే ఆట రంజుగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వీక్గా ఉన్న వాళ్ళ మీద ఆడటం, మీరే చెప్తున్నారు కదా మోదీ ముందు రాహుల్ బలాదూర్ అయిపోయారు, అయితే ఆ జోడీ సరిగా లేదు అని చెప్పి, పోటీ సరిగా లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్కు మించిన చరిష్మా ఉన్న సమర్థుడైన నాయకుడిని ఒకవేళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఏంటి పరిస్థితి? మోదీకి సమమైన రావండి, దానికి ఒక డెవలప్ చేసుకుంటే రావాలి. ఇప్పుడు ఎవరన్నా కెపాసిటీస్ ఇది ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని కింద నుంచి తీసుకుంటూ రావాలి. వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆపర్చునిటీస్ ఇస్తే ఈవెన్ కంపెనీస్లో కూడా అంతే చేస్తారు. బాగా పర్వాలేదు స్పార్క్ ఉంది అన్నప్పుడు చిన్నప్పుడు బిగినింగ్ నుంచి చేసుకుంటూ వస్తారు. ఆ రకంగా చేసుకుని రావాలి. కానీ ఇక్కడ దురదృష్టం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. రాహుల్ గాంధీతో సమవయస్కులైనటువంటి ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ గారి, ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సేఫ్ వయసు అనుకుందాం కాస్త అటు ఇటు, వాళ్ళల్లో ఆ ఫైర్ ఉంది, ఎలాగైనా సాధించాలి అనే ఇది ఉంది. దానికి అష్ట కష్టాలైనా లేకపోతే సర్వస్వం ఏదన్నా పోయిందనుకున్నా వాళ్ళు దాన్ని సాధించాలి. వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి నేను చెవట్లా, సక్సెస్ కాకపోయినా కానీ వాళ్ళల్లో ఆ ఫైరు ఆ ఇది ఉంది. రాహుల్ గాంధీలో దురదృష్టవశాత్తు అది లేదు. అది కాంగ్రెస్ నాయకులు అంతా కూర్చుని ఆలోచించుకోవాలి. ఇక్కడ రాహుల్ గాంధీ ఫ్యామిలీ లేకపోతే ఈ మాత్రం కూడా ఉంటుందా, ఇంకా డిసింటిగ్రేట్ అయిపోతుందా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఆయన ఉండబట్టి ఆ మాత్రం బైండింగ్ కలిసి ఉన్నారు అనే వాదన కూడా ఉంది. కాబట్టి సరే వాళ్ళంతా కలిసి ఆలోచించుకుని వాళ్ళు నిర్ణయం చేస్తారు. మాకైతే అంటే ఆనందం అని నేనైతే అనలేను, కానీ ఇట్స్ ఓకే. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంతర్గత విషయంగానే కొట్టుపడేస్తారు, వాళ్ళు ఆలోచించుకుని చేసుకో, అంతర్గత విషయంగానే కొట్టుపడేస్తారు పార్టీలో అంతర్గత విషయంగా డెఫినెట్గా. రైట్, పాపారావు గారు, కాంగ్రెస్ పార్టీ ఈ వారసత్వ రాజకీయాల నుంచి బయటపడే ప్రయత్నంగా చూడాలా? బయటపడి కాంగ్రెస్ పార్టీ మనగలుగుతుందా? ఎందుకంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇలా గాంధీల కుటుంబం నుంచే, గాంధీల కుటుంబం చేతుల్లోనే ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రాహుల్ రాజీనామా తర్వాత పగ్గాలు వేరే వారికి అవకాశం ఇస్తే కనుక పార్టీ భవిష్యత్తు ఏంటి? ఇక్కడ ప్రధానంగా ఒకటండి, ఇది సమస్య రాహుల్ గాంధీది లేకపోతే ఇంకొకళ్ళది కాంగ్రెస్లో కాదు. కాంగ్రెస్ యాజ్ ఎ సిస్టమ్, ఒక వ్యవస్థగా కాంగ్రెస్, ఒక నిర్మాణంగా కాంగ్రెస్ అనేది రకరకాలైనటువంటి అవలక్షణాలలో కూరుకుపోయింది. దానికి భిన్నంగా కొంతమంది ఖచ్చితంగా ఉండొచ్చు. మన తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి ఎగ్జాంపులే చాలా విషయాల్లో. కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ హిస్టరీ చరిత్రలో సెనైల్ అవటం లాంటిది, అంటే వృద్ధాప్యం తాలూకు లక్షణాలని చెప్పను కానీ దానికి మించేమైందంటే అది వ్యవస్థ తాలూకు రకరకాల అవలక్షణాల్లో కాంగ్రెస్ నాయకులు చాలామంది కూరుకుపోయారు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఏ నేత నాయకుడైనా కానీ కాంగ్రెస్ని కదిలించగలగటం అంత తేలిక కాదు. అది మెయిన్ సమస్య. కాంగ్రెస్ అనే వ్యవస్థలోనే సమస్య ఏర్పడింది. దానిలో జవసత్వాలు పోయినాయి. దానిలో అందుకే రాహుల్ గాంధీ మాట్లాడిన దానిలో ఇప్పుడు తులసిరెడ్డి గారు పాయింట్అవుట్ చేసిన ఆస్పెక్ట్ ఒకటే ఏంటంటే పదవి ఇది తంతుగా ఎన్నికలు అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ చేశారు రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద. నిజమే, తంతుగానే ఎన్నికలు జరుగుతాయి అనేది ఒకసారి కనుక ఇట్లాంటి రైట్ వింగ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత అది అధికారంలో ఎన్నికల్లో ఓడిపోదనే సామెత కూడా ఉంది. ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోదు, ఒకసారి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో దాన్ని ఓడించలేమని. కాబట్టి ఆయన చెప్పింది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నటువంటి, జరుగుతున్న పరిణామాల్లో మనం చూస్తున్నటువంటి కొంత నిజం. అయితే ఏంటంటే ఇక్కడ దానికంటే మించింది ఏంటంటే ఆయన తులసిరెడ్డి గారు కొంత విస్మరించిన భాగం ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పినటువంటి, రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి రాజీనామా దీనిలో సందేశంలో
ఆయన చెప్పిన మాటల తాలూకు గుణాత్మకమైనటువంటి దానిని అక్కడ విస్మరించడం జరిగింది. ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, మనం పదవీకాంక్షను త్యాగం చేసి సైద్ధాంతిక పోరాటం చేయకపోతే మన ప్రతిపక్షాన్ని ఓడించలేము, అంటే మన విపక్షాన్నో మన ఎదురుగా ఉన్నట్టు ప్రత్యర్థిని ఓడించలేము అని చెప్పాడు. అది అక్కడ ప్రధానంగా పదవీకాంక్ష అంటే వ్యవస్థాగత రుగ్మతలు కాంగ్రెస్లో ఉన్నాయనేది స్పష్టంగా చెబుతారే. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, జవాబుదారీతనం, దానిలోని గుణాత్మకమైనటువంటి అంశం ఎక్కడ ఉందంటే, నేను కూడా జవాబుదారీతనం చూపించలేకపోయాను కాబట్టి నేను ముందు రాజీనామా చేసి మిగతా వాళ్ళని అడుగుతున్నాను, నేను ఇక్కడ కూర్చొని మిగతా వాళ్ళని అడగటం బాగోదు కనుక నేను నా డ్యూటీస్ నేను చేశాననుకోవటం లేదనేది కూడా ఆయన పరోక్షంగా చెప్పాడు దానిలో. కాబట్టి ఏంటంటే తను కూడా జవాబుదారీతనంతో నిజం ఇది, ఎందుకంటే మొన్నటి ఎన్నికల వరకు ఇప్పుడు కాకపోతే ఏంటంటే అలక అనేది రఘునాథ బాబు గారు చాలా హుందాగా గౌరవనీయంగా బీజేపీ నాయకులు అయినప్పటికీ అది అంతర్గత పార్టీ వ్యవహారం అంటాం అలక్ కాదంటాం కానివ్వండి, నిజం ఆయన అలక్ కాదు. అది రాహుల్ గాంధీ స్వభావ దృష్ట్యా ఒక తాత్వికుడు, ఒక తాత్విక స్వభావం ఉంది, అది పెద్ద మేధావంటలాంటి కానీ నేను తాత్విక స్వభావం ఉంది, అన్అజ్యూమింగ్, ఎవరి మీద పెత్తనం చేయనటువంటి అన్అజ్యూమింగ్ నేచరు, కన్విన్స్ చేయాలని చూసేది, అలాంటి స్వభావాలు ఉన్నాయి. కాకపోతే ఈ స్వభావానికి భిన్నంగా మొన్న ఎన్నికల్లో ఆయన కూడా రకరకాలైనటువంటి లోపాలు చూపించాడు, ప్రలోభాలకు లోనయ్యాడు. ఏంటంటే ప్రధానంగా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధానమంత్రి కైతీరతాననే ఒక నమ్మకం ఏర్పడుతున్న స్థితిలో ఆ మూడు రాష్ట్రాల పరిమితులను చూసుకోకుండా మిగతా దేశంలో పరిస్థితి చూసుకోకుండా ఆయన చాలా విషయాల్లో ప్రతిపక్షాల నుంచి ఐక్యతను విచ్ఛిన్నం చేయడంలో ఆయన పాత్ర కూడా అంటే కాంగ్రెస్ పాత్ర ఆయన పాత్రగా పోయేదైనా పాత్ర పెద్దది ఉంది. యూపీలో కానివ్వండి ఆయన పోటీ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు వద్దనుకోవటం కానివ్వండి, పోయి కేరళలో వేనాడులో సిపిఎం ఒక పక్క బీజేపీతో ఫైట్ చేస్తుండగా అక్కడ ఆయన పోటీ చేయటం కానివ్వండి, ఇట్లా చాలా విషయాల్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడలు పోవటం ద్వారానే ఓడిపోయామనేది నిజం. మొన్న ఎన్నికల్లో ప్రధానంగా కాకపోతే ఇంటికి ఎంతకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి ఖచ్చితంగా, కాకపోతే ఓడిపోయినా కానీ. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి కూడా పాత్ర ఉంది, వైఫల్యాల్లో పెద్ద పాత్రే ఉంది. ఆయన కూడా బలహీనతలకు లోనయ్యాడు, ఒక సందర్భంలో బలహీనతలకు లోనయ్యాడు. బహుశా ఆయన బలహీనతలను గుర్తించే తను మాట్లాడిన దానిలో స్పష్టంగా తలలోపాలని గురించి కూడా పరోక్షంగా అన్ని విధాలు ప్రస్తావిస్తా, నేను రాజీనామా చేసి కానీ ఇతరులను అడగలేను, తప్పులు జరుగుతున్నాయి పార్టీని మనం పూర్తిగా, నిజం అది. ఎందుకంటే ఇన్ని బలహీనతలతో ఒక సైద్ధాంతిక పోరాటాన్ని ఆ పార్టీ ఎలా చేయగలదు? బీజేపీ ఒక సైద్ధాంతికమైనటువంటి రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీ, దాని మీద పోరాటం చేయాలంటే ఒక సెంట్రిస్ట్ పార్టీగానో లెఫ్ట్ ఆఫ్ సెంటర్ పార్టీగానో కావాలన్నా అది పోరాడగలగాలి. రాహుల్ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు, ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, ప్రతి రాష్ట్రానికి వెళ్లారు, అక్కడ ప్రచారం చేశారు, బీజేపీని ఎండగట్టారు, బీజేపీ మీద విమర్శలు చేశారు, మోడీ మీద విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి చోట కూడా ఆయనకు భంగపాట ఎదురైంది, ఎక్కడా సరైన రిజల్ట్ రాలేదు. ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో మోదీకి ఎగెనెస్ట్గా, బీజేపీకి ఎగెనెస్ట్గా, ఎన్డీఏకి ఎగెనెస్ట్గా, అక్కడ బీజేపీ ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చిన పరిస్థితి. ఎందుకు రాహుల్ గాంధీని ప్రజలు, దేశ ప్రజలు ఒక సీరియస్ పొలిటీషియన్గా పరిగణించడం లేదు? రాహుల్ బాడీ లాంగ్వేజ్ విషయానికి వచ్చినా, లేకపోతే లోక్సభలో కన్నుకొట్టడం, 2013 కంప్లీట్ చేస్తా, లోక్సభలో కన్నుకొట్టడం, ఎవరైనా ప్రసంగిస్తున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన హావభావాలు, ఒక సీరియస్గా ఒక ప్రసంగం ఇచ్చిన తర్వాత, మోదీని కామెంట్ చేసిన తర్వాత, బీజేపీని కామెంట్ చేసిన తర్వాత, ఎన్డీఏ సర్కార్ని కామెంట్ చేసిన తర్వాత మోడీ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకోవడం, ఇదంతా ప్రజలకు ఎటువంటి మెసేజ్ వెళ్ళింది అనుకుంటారు? అంటే ఒక బొహేమియన్ స్టైల్, అంటే ఇది ఒక లైటర్ వెయిన్లో ఉండేటువంటి సీరియస్నెస్ లేనటువంటి స్వభావం రాహుల్ గాంధీ చాలాసార్లు చూపించారు. కానీ అది ఒకటే కాదు, 2013 నాటికి ఆయనకి ఈ మాత్రం పరిపక్వత కూడా లేదు, ఈ మాత్రం సీరియస్నెస్ కూడా లేదు. 2013 ఆయన ఎప్పుడు కాడిపారి పారేసిపోదాం అన్నట్టు ఇప్పుడు బీజేపీ విమర్శిస్తున్నట్టే ఆయన ఎప్పటికప్పుడు ఇది నాకు వద్దన్నట్టుగానే ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఆయన స్వభావ దృష్ట్యా అన్అజ్యూమింగ్ నేచరు, పవర్ కావాలనే కోరిక లేని వ్యక్తి. మొన్న ఎన్నికల్లో ఆ బలహీనత చూపించబట్టే పవర్ కావాలనే బలహీనత మూడు రాష్ట్రాల్లో గెలవగానే ఎక్కువ దెబ్బతిన్నాడు. ఆయన స్వభావానికి కూడా కొంచెం కాలుష్యం అంటింది. కాబట్టి ఆయన స్వభావ దృష్ట్యా ఏంటంటే అధికారం కానీ పెత్తనం కావాలని కోరుకునే వ్యక్తి కాదు. ఏదో తన బతుకు తను ఒక పక్కన ఒక తాత్విక చింతనతో, ఏదో ఒక తాత్విక చింతన, అదేంటే పెద్ద హై ఫిలాసఫీ ప్లాటో సోక్రటీస్ చెప్పటల్లా, ఆయనకు ఒక భావజాలం కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఒక్కొక్క మనిషికి ఉన్నట్టే ఉంది. ఆయన బతుకు ఆయన బతికే మనిషిలాగే ఉండాలనుకున్నాడు, ఇవన్నీ మనకు ఎందుకు లేదు అన్నట్టు. కానీ ఏంటంటే ఆయన మొత్తానికి తెచ్చారు, తెచ్చిన తర్వాత విజయవంతంగానే ఆయన లాంచ్ చేశారని మనమే చాలా
చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఆయన బాగా మాట్లాడుతున్నప్పుడు కానీ మీడియా చాలా సందర్భాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఆయన ఒక 55 రోజుల పాటు ఎప్పుడో కనపడకుండా వెళ్ళి వచ్చిన తర్వాత చేసిన ఉపన్యాసాల్లో కానీ ఆ తేడా మనం గమనించాం. ఖచ్చితంగా తేడా ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఒరిజినల్ స్వభావం దృష్ట్యా అంత సీరియస్నెస్, అంటే సీరియస్నెస్ ఇన్ ద సెన్స్ పర్సనల్ సీరియస్నెస్ లేదు, రాజకీయాల్లో సీరియస్నెస్ లేదనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ఆ రాజీనామా లేఖ చూసిన తర్వాత కూడా ఆయనకున్నటువంటి కమిట్మెంట్, కొన్ని భావాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ అర్థమవుద్ది. ఒరిజినల్గా కమిటెడే ఆయన, కానీ వ్యక్తిగతంగా ఏంటంటే లైటర్ వెయిన్లో పోయే వ్యక్తి, టీవీ కెమెరాల కోసం ఇంకో దానికోసం సీరియస్గా ఉండటానికి దానికోసం డ్రామాటిక్స్ పెట్టగలిగినటువంటి వ్యక్తి కాదు. బహుశా అది వైఫల్యం, కానీ దానివల్లే కాంగ్రెస్ ఓడించరా. కాంగ్రెస్ వ్యవస్థ విఫలమై కింద దాకా కాంగ్రెస్ వ్యవస్థ సర్వనాశనం అయిపోవటం వల్ల, కాంగ్రెస్ నాయకుల్లో ఏర్పడినటువంటి తీవ్రమైనటువంటి లోపాలు బలహీనతల వల్ల కాంగ్రెస్ ఓడిపోతుంది, కేవలం రాహుల్ గాంధీ వల్లే కాదు. అందుకనే కాంగ్రెస్ని ఇప్పుడు గెహ్లాట్ విషయంలో కానివ్వండి, కమల్నాథ్ విషయంలో కానివ్వండి, రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్నాడని ఒకటి ఉంది. అది నిజమే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎవరు యువకులు ఉన్నారు అక్కడ అక్కడ ఇక్కడ రెండు చోట్ల, వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది ఎంతో కొంత. వీళ్ళు ఆ సీట్లు ఆక్రిపై చేసుకుని కూర్చొని, గెహ్లాట్ అయితే తన కొడుకు కోసం పడ్డ తాపత్రయం ఎన్నికల ప్రచారం ఆపేసి తన కొడుకు కోసం ప్రచారం చేసుకుంటా లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి ఈ బలహీనతలన్నీ వాళ్ళు చూపిస్తున్న స్థితిలో రాహుల్ గాంధీ ఇప్పుడు బయట గెలవటం తేలికండి. ఏ పోరాటం అయినా బయట వాళ్ళతో పోరాటం కష్టం. ఆయన అందుకనే ఆయన అతి కష్టం మీద రాహుల్ గాంధీ రఘునాథ్ బాబు గారు రాహుల్ గాంధీ రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి సారథి లేకుండా చేయడంలో మోదీ వ్యూహం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ పిలుపునిచ్చారు కదా మోదీ. ఏమాత్రం లేదు, అది ఏమాత్రం లేదండి, దానికి సంబంధం లేనటువంటి విషయం. నేను ఇక్కడ మీకు ఇందాక చెప్పచ్చు లేదా అని సంశయించాను, ఒక చిన్న ఉదాహరణ చెబితే అర్థమవుతుంది. చెప్పండి. నేను ఒక కుర్రాడిని ఒక స్కూల్కి పంపించా. ఒక పంపిస్తే ఆయన కాస్త ఇతనికి ఏది ఏ కోర్సు సూట్ అవుతుందో నాకు కొంత బాధ్యత ఉంది, అతను చదివించాలి, కాస్త చూడండి అని పంపించా. ఆయన నాకు రిపోర్ట్ ఇచ్చాడు, చాలా ఎక్సలెంట్. ఏమన్నాడంటే, ఒక కుర్రాడికి ఈ కుర్రాడు ఎటువంటి వాడు అని చెప్పి, ఇప్పుడు వాళ్ళ నాన్న వాడు సినిమాకి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలంటే వాళ్ళ నాన్న అడుగుతాడు, డబ్బులు ఉన్నాయా, మరి నీకు ఇబ్బంది లేదా, లేదు నా దగ్గర అంత లేవు అంటే మానేసుకుంటాడు. అది మంచి బాలుడు, కానీ ఎట్లాగైనా సినిమాకి వెళ్ళాలి, ఎట్లాగైనా సినిమాకి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళ నాన్నకి ఎప్పుడు డబ్బులు వస్తున్నాయి, ఇది ఏ ఖర్చు తగ్గించుకోవచ్చు, లేకపోతే ఈయన తక్కువలో ఎక్కడ చూడవచ్చు, దాని మీదే దృష్టి కేంద్రీకరించి ఎలాగైనా సినిమాకి అయితే వెళ్ళాలి అంటే దొంగతనం చేశారు కాదు, అన్ని రకాలటువంటి ఆప్షన్లు ఆలోచించి అటువంటి వాడే సక్సెస్ అవుతాడండి. కేవలం సరే ఏం చేస్తాం అనేవాడు కాదు. నాకు కరెక్ట్గా అతను చెప్పినప్పుడు ఈ రాహుల్ గాంధీ ఈ మొదటి టైపు అని నాకు అనిపించింది. కాబట్టి ఎలాగైనా అవ్వాలి అన్నప్పుడు రకరకాల వేరియస్ ఆప్షన్స్ ప్రపోజల్స్ ఆలోచిస్తారు, కానీ రాహుల్ గాంధీ అంత డీప్గా ఆలోచన చేయడు. రెండోది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత దారుణ పరాజయం విషయంలో రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఉదాహరణకి ఢిల్లీలో ఆప్తో కలిస్తే స్థానాలు వచ్చాయి గెలిచేవారు, కానీ వాళ్ళు ఆప్ వాళ్ళు అక్కడ పంజాబ్లో మాకు సిట్టింగ్ సీట్లు ఉన్నాయి కదా అవి మాకు ఇవ్వాలంటారు, అవి అమరేందర్ ఒప్పుకోడు, అక్కడ కాకుండా ఇక్కడ లింక్ పడదు, లే రెండు లింక్ అక్కడ కాదన్నారు కాబట్టి ఇక్కడ కాదన్నారు, అదర్వైజ్ ఢిల్లీలో కొన్ని వచ్చాయి. లేదా మమతా బెనర్జీ ఆమె నేను గ్యారంటీగా 40 గెలుస్తా, నాకు వీళ్ళు ఎవరు అక్కర్లేదు అనుకుంది, కానీ వాళ్ళతో కూడా కలిసి ఉన్నట్టయితే అప్పుడు యూపీఐకి ఓవరాల్గా పెరిగి మాయావతి మేము అఖిలేష్ నేను గెలిస్తే ఇంక వీళ్ళంతా ఏమవసరం అనుకుంది, లేదా ఇంకేదో ఆలోచన చేశారు, కానీ ముగ్గురు గారు కలిసి ఉంటే వచ్చాయి. అప్పుడు టోటల్గా సినారియో మారేది. ఇప్పుడు మనం ఇలాగ అప్పుడు ఓవరాల్గా యూపీఐ పెర్ఫార్మెన్స్ ఈ ముగ్గురు కూడా కలిసినట్టయితే. సో రఘునాథ్ బాబు గారు, అంటే కాంగ్రెస్ ఒక స్ట్రాటజీ లేకుండా వ్యూహాత్మక తప్పిదం చేస్తుందంటారా అని రఘునాథ్ బాబు గారు, అంటే ఒక స్ట్రాటజీ లేకుండా వెళ్ళింది కాంగ్రెస్, కాంగ్రెస్ పతనానికి ఇదే కారణం అంటే కాంగ్రెస్ కోరుకుంది కాదు, కాంగ్రెస్ కోరుకుంది కానీ అక్కడ అమరేందర్ సింగ్ ఒప్పుకోలేదు, ఇక్కడ మాయావతి ఒప్పుకోలేదు, అక్కడ మమతా ఒప్పుకోలేదు. అది ఉదాహరణకి అయ్యాడు దురదృష్టం. అందుకని బట్ స్ట్రైట్ ఫైట్ ఎక్కడ మన మధ్యప్రదేశ్ రాజస్థాను లేకపోతే ఈ ఛత్తీస్గఢ్ స్ట్రైట్ వాళ్ళకి మాకు మాత్రమే అన, లేకపోతే ఈవెన్ మహారాష్ట్ర కూడా అదే కోవలోకి వస్తుంది, మరి కర్ణాటక ఇట్లాంటి చోట మాత్రం డెఫినెట్గా అంతకుముందు గెలిచి మొన్న మాత్రం దారుణంగా
ఓడిపోయింది. గెలవటం కూడా టెక్నికల్గా కొద్దిలోనే గెలిచింది అనుకోండి చాలా చోట్ల. మొన్న మాత్రం దారుణంగా ఓడిపోవటానికి కారణం మాత్రం మోడీ వర్సెస్ రాహుల్ అని చూసినప్పుడు ప్రజలు మోడీ వైపు చూడటం, కొంత అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ చేయటంతో ఆ నార్త్లో కొంత బెనిఫిట్ రావటం, లేకపోతే దేశాన్ని మోడీ మాత్రమే రక్షించగలడు అనేటువంటి ఫీలింగ్ తీసుకురావటంలో రఘునాథ్ బాబు కంక్లూడ్ చేస్తూ, ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగానే చూస్తారా లేకపోతే బీజేపీ వ్యూహంగా వ్యూహంలో భాగంగా చూస్తారా లేకపోతే ఇది గత నెటిజన్లు చెప్తున్నట్లుగా ఇది బీజేపీకి కాస్త ఇబ్బంది కలిగించే అంశమా, సంతోషించాల్సిన అంశమా, కంక్లూడ్ చేస్తూ చెప్పండి. అది ఇప్పుడు మేము అదేంటి వాళ్ళ పార్టీలో ఏదో పరిణామాల మీద మేము ఏదన్నా ఇది చేస్తుంటే అది ఏదో పెంటకుప్ప మీద ఏరుకున్నట్టే ఉంటాయి. కానీ అది ఓకే, ప్రత్యర్థిని మనం అంచనా వేయాలి, ఎక్కడ ఇబ్బంది పెట్టాలి, ఆ వ్యూహాలు ఉండాల్సిందే. కానీ ఈ విషయంలో ఆయన ఉండాలా లేకపోతే దానికి మేమేదో ఫ్యూయల్ చేయటం, మేమేదో ఇది చేయటం లేకపోతే ఆనందపడటం, అవి మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. రైట్, ఇది వాళ్ళ 100%. అనురాధ్ గారు మీరు ఏదైనా కామెంట్ చేస్తారా? ఫామ్లో లేని వాళ్ళు రిజైన్ చేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి అనేది కాంగ్రెస్ కాన్సెప్ట్గా ఇప్పుడు తెలుస్తోంది. రాహుల్ గాంధీ తను నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయారు, పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేశారు. అసలు రాజకీయాల్లో ఉంటారా, ఇండియాలో ఉంటారా ఏంటి అనేది, ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది తెలియడం లేదు. మీ కామెంట్ ఏంటి? యా, ఇప్పుడు అది పూర్తిగా వారి అంతర్గత విషయం ఒకటి. రెండవది ఏంటి అని అంటే, ఒకటి ఆ కుటుంబంలో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కూడా తీసుకోలేని పరిస్థితి తీసుకోలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు కొత్తగా దీన్ని రాజీనామా చేసి ఇంకెవరినో కూర్చోబెట్టడం కాదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కూడా 2 times మన్మోహన్ సింగ్ గారినే, మన్మోహన్ సింగ్ గారు కూడా ఆయన యాజ్ ఎ రాజ్యసభ మెంబర్గానే హీ వాజ్ బీన్ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. అవ్వాలి అనుకుంటే ప్రియాంక గాంధీ గారు అవ్వగలుగుతారు, లేకపోతే రాహుల్ గాంధీ గారు అవ్వగలుగుతారు. నేనేమంటే, ఆయన ఒక మాట అన్నారు మొన్న ఈ మధ్యకాలంలో, బ్యాలెట్ పేపర్ వచ్చే వరకు కూడా నేను పోరాడతాను, నేను మళ్ళీ కంటెస్ట్ చేయనని కూడా అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎక్కడైతే బీజేపీ గెలవరు అనుకున్నారో అక్కడ బీజేపీ గెలవటం, ఇవన్నీ సైద్ధాంతికంగా కూడా ఆలోచిస్తే ఇందులో ఈవీఎంలో లోపాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనేది ప్రజల్లో వచ్చింది అనుమానం. రాజకీయ నాయకుల్లో రావటం వేరు, ప్రజల్లో రావటం వేరు. పిటిషన్లు కూడా వేశారు, ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు వ్యక్తం చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా బయటికి తవ్వే పరిస్థితి ఉండాలి అనుకుంటే కూడా దే నీడ్ సమ్ టైమ్ టు ఇట్ ఆల్సో. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి ప్రధానమంత్రి పదవి ఏం కొత్త కాదు, కావాలనుకుంటే వాళ్ళకేం అది అందని ద్రాక్ష ఏం కాదు ఏదైనప్పుడు. బట్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఈ బీజేపీ చేసే ఈ మాయాజాలం ఏంటి అని కనుక్కోవాల్సిన నెసెసిటీ కూడా ఉంది. మేబీ ఆ లైన్లో ఆయన తీసుకొని ఫైట్ చేయాలి అనేది ఏమన్నా వారి ఉద్దేశం ఉండుండొచ్చు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళది అంతర్గత విషయం. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తున్నారు, వాళ్ళ పార్టీ మెంబర్స్ ఎవ్వరూ కూడా ఆయన్ని పక్కకి తప్పించాలనే ఆలోచన విధానం లేదు. మీరు చేస్తే మేము రాజీనామా చేస్తామని అంటున్నారు తప్ప, బట్ ఇంటర్నల్గా వాళ్ళకి హిడెన్ స్ట్రాంగ్ ఎజెండా ఉంది, ఆ ఎజెండా కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పి మాకు అనిపిస్తాం. రైట్, రామారావు గారు ఎనీ కామెంట్ ఈ ఇష్యూ మీద? పార్టీ అంతర్గత వ్యవహారంగానే చూస్తారా లేదా ఏదైనా కామెంట్ చేస్తారా? రైట్, ఆడియో డిస్టర్బెన్స్. నైతిక హక్కు మరి ఉంది కాబట్టి, ఆయనకి నైతిక విలువలకు తెలుసు కాబట్టి మరి నైతిక హక్కు తెలుసుకుని ఆయన నైతిక బాధ్యత. అదే పద్ధతి మరి కుర్రోడు అయ్యి ఉంటే అలా చేసినప్పుడు సీనియర్లు అయినటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి, పార్టీ ఓటమి కారణమైనప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఏ పార్టీ అయితే మరి ఓటమి పాలు అయిందో ప్రజలు తిరస్కరించారో వాళ్ళు కూడా నైతిక హక్కులు తెలుసుకుని ఉండాల్సింది. మరి తెలుసుకోలేదు కొంతమంది. ఆయనైతే మరి చేసిన చాలా మంచి పని అది. అలాగే అతన్ని ఆశ్చర్యంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా
ఆచరిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రామారావు గారు మీరు చెప్పేది తెలుసుకోవాలి. రామారావు గారు మీరు ఎవరికి చెప్తున్నారు? నేను ఎవరికి చెప్తున్నారు? వాటరూపాలైనా ఎవరికైనా చెప్తున్నానండి. మీరు ఎవరికి చెప్తున్నారు? చెప్తున్నాను. చెప్పండి, స్ట్రైట్గా చెప్పండి. అభ్యర్థి కదండి, మీరు కళ్ళెదురుగా కనపడుతున్నారు. రాహుల్ని ఆదర్శంగా తీసుకోవాలని మీరు ఎవరికి చెప్తున్నారు? స్ట్రైట్గా అండి సార్, మీ టీవీ ద్వారా మొత్తం చెప్తున్నాను నేను. చెప్పండి ఎవరికి? రాహుల్ గాంధీ గారు చేసింది 100% కరెక్ట్. నైతిక బాధ్యత వహించారు, అదే నైతిక బాధ్యత. నైతిక విలువలు తెలుసుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పుకోవాలి, ప్రతిపక్ష నేతగా ఉండకూడదు. అదే పేరు రాహుల్ గాంధీ ఎమ్మెల్సీకి రిజైన్ చేయాలి, ఓటమి పాలయ్యారు కాబట్టి. చెప్తున్నాను కదండి, వాళ్ళిద్దరికీ చెప్తున్నాను నేను. రైట్, మొత్తం మీద ఇది ఇలా టర్న్ చేశారు అన్నమాట. టర్న్ కాదండి, అది నైతిక విలువలు తెలియాలి, ప్రజలు తిరస్కరించారు. ఇంతగా నాకంటే సమర్థులు ఎవరైనా ఉన్నారో చూసి అతను ప్రతిపక్ష నేతగా పెట్టాలి. లేదు, నేను ఎమ్మెల్సీ ఇచ్చాను, నేను మా అబ్బాయి కూడా ఓడిపోయాడు, మా అబ్బాయిని కూడా రాజీనామా చేయించాలి అని తెలిసి ఉండాలండి. నైతిక విలువలు తెలియాలి సార్. అంటే ఏంటంటే పార్టీ, రామారావు గారు తీసుకోవాలి. మీ వ్యక్తిగత అభిప్రాయమా ఇది? మీ వ్యక్తిగతమైన కామెంట్, పర్సనల్ కామెంటా, లేదా పార్టీ నుంచి మీరు చెప్పేదా? అంటే చంద్రబాబు రిజైన్ చేయాలి పార్టీ? నా వ్యక్తిగత అభిప్రాయం, నేనే మాట్లాడుతున్నాను కాబట్టి ఇది నా వ్యక్తిగత. ఒక సీనియర్గా తెలుసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే సీనియారిటీ లేనటువంటి రాహుల్ గాంధీ కుర్రోడయి ఉండి నైతిక బాధ్యత వహించాడు. అలాంటి బాధ్యతలు సీనియర్లు అయినటువంటి వాళ్ళు ఎందుకు వహించరు? రైట్, ఆలోచించండి. రైట్, మీకు అవకాశం వహించాలి. నైతిక విలువలు తులసిరెడ్డి గారు కేంద్రంలో. రామారావు గారు మళ్ళీ మంచి విషయం రైజ్ చేశారు, మనం చర్చిద్దాం. వెయిట్ చేయండి. తులసిరెడ్డి గారు, పార్టీ పరిస్థితి ఏంటి? కేంద్రంలో చూసుకుంటే కనుక రాహుల్ రాజీనామా చేశారు, తిరిగి ఎవరు నెక్స్ట్ నడిపించబోతున్నారు, సారథి ఎవరు అనే దాని మీద క్లారిటీ లేదు. ఇక రాష్ట్ర విషయానికి వస్తే 2019 ఎన్నికలకు ముందు పడి లేచిన కెరటం, మేము మళ్ళీ సీట్లు సాధిస్తాం అంటూ చాలా చెప్పుకుంటూ వచ్చారు సినిమా డైలాగులు. కానీ రఘువీరారెడ్డి కూడా ఈ రోజున రాజీనామా చేసిన పరిస్థితి. రఘువీరా రాజీనామా చేసిన విషయం బయటికి తెలియదు. రఘువీరా రాజీనామా చేస్తే ఎవరు ఆమోదించాలో తెలియదు. రఘువీరా పార్టీ అధ్యక్ష పదవిలో ఏపీసీసీ చీఫ్గా ఉన్నారా లేదా అనే దాని మీద ఎవరికి క్లారిటీ లేదు. ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర కాంగ్రెస్లో? ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం లేదు. 15 ఏళ్ళ తర్వాత మళ్ళా వచ్చింది. నేను అదే చెప్పింది, రాజకీయాల్లో జయాపజయాలు వచ్చేసి జరుగుతూ ఉంటాయి. కానీ 15 ఏళ్ళ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వచ్చినటువంటి మా ఛత్తీస్గఢ్లో వచ్చిన పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6 సంవత్సరం జరుగుతుంది. ఏమి ఎందుకు రాకూడదు వచ్చేసి? ఏం గతంలో 10 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో లేకుండా 2004 నుంచి 2014 లేకుండా 2014 వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి మన ఓడిపోయినాడే కదా, ఆ పార్టీ మన ఓడిపోయిందే కదా. కాబట్టి ఇవి ఎవరు ఓడిపోయిన వాళ్ళు? వ్యక్తిగతంగా తీసుకుంటే ఇందిరాగాంధీ ఓడిపోయినారు, వాజ్పేయి ఓడిపోయినారు, చంద్రశేఖర్ ఓడిపోయినాడు, చంద్రబాబు ఓడిపోయినాడు, కేసీఆర్ ఓడిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి తల్లి ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి చిన్నాయన ఓడిపోయినాడు. ఎవరు ఓడిపోయిన వాళ్ళు? అంబేద్కరే ఓడిపోయినాడు వ్యక్తిగతంగా తీసుకుంటే. ఇంకా పార్టీలు తీసుకుంటే బీజేపీ 1980 ఆవిర్భవిస్తే 1996 వరకు 16 ఏళ్ళ వరకు వాళ్ళు వచ్చేసి అధికారం. కానీ పాసిబిలిటీస్ ఎంత? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, మీ ఓట్ షేర్ ఎంత? మీకు ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా కనీసం డిపాజిట్ వచ్చిందా? బీజేపీకి ఎన్ని వచ్చినాయి? బీజేపీకి వచ్చేసి 0.78. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి 0.78 రాష్ట్రంలో మాకు దానికంటే ఎక్కువ వచ్చింది. కానీ ఈ రోజు బీజేపీలకు ఎందుకు పోతున్నారు? ఇద్దరికంటే ఎక్కువ నోటాకు వచ్చింది. బీజేపీలు ఎందుకు పోతున్నారు? అందరు వచ్చేసి ఏదో అధికారం పోతున్నారు, కేంద్రంలో అధికారం. కాబట్టి ఒక రేపు బీజేపీ వచ్చేసి ఆల్టర్నేటివ్ అవుతుందేమో అనే యాంగిల్ కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి పర్సంటేజ్ తీసుకుంటే మాకంటే తక్కువ కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో. ఇప్పుడు త్రిపురలో త్రిపురలో ఎంతున్నది బీజేపీకి మన ఎన్నికలకు ముందు? త్రిపురలో పరిస్థితి బీజేపీకి ఎంతున్నది? త్రిపుర విషయానికి వస్తే మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అరే చెప్తున్నా, అదే బీజేపీలో వచ్చేసి త్రిపురలో 1% కన్నా తక్కువ ఉండే పార్టీ ఒకేసారి అధికారం లేక వచ్చింది. కాబట్టి పరిస్థితులు బట్టి ఆధారపడి తప్ప ఈ పర్సంటేజ్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ నుండి టీడీపీ పోతానే ఏమైనా అయిపోయిందా జగన్ పార్టీకి? మళ్ళీ ఇది అధికారంలోకి రాలేదు. కాబట్టి ఇక్కడ ఎన్ని సీట్లు, ఎంత పర్సంటేజ్ కాదు, ఆ పరిస్థితులు బట్టి ఒక్కోసారి డౌన్ కావచ్చు, ఒక్కోసారి వచ్చేసి మళ్ళీ పైకి రావచ్చు. అంటే అంత తేడా ఉంటుందా? నేను అదే చెప్పి 2014 ఎన్నికల్లో మనం చూసాం వైసీపీ ఒక 2% ఓట్ తేడాతో. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, త్రిపుర చెప్పాను, మీరు ఇక్కడ చెప్తున్నారు ఇది కరెక్టే, కానీ అది కూడా కరెక్టే అంటాను. త్రిపురలో 1%కు తక్కువగా ఉన్నటువంటి బీజేపీ
ఒకేసారి అధికారం లేక వచ్చింది. అదేవిధంగా రెండవది, మరి బీజేపీ నరేంద్ర మోడీ ఇంత వేవ్ అంటున్నాం, మరి ఇప్పుడు ఉడక నవీన్ పట్నాయక్ వృద్ధుడే, 74 సంవత్సరాలు వయసు నవీన్ పట్నాయక్, మరి 5వసారి వచ్చేసి అధికారం లేక వచ్చింది రాష్ట్రంలో. హోప్స్ ఉన్నాయా ఏపీలో? అదే వైనాట్ అంటే 2 సీట్లు ఉన్న బీజేపీ 303 సీట్లు వచ్చినప్పుడు 54 52 ఏపీసీసీ చీఫ్ ఎవరు ఇప్పుడు అంటే ఏం చెప్తారు? అరే ప్రస్తుతానికి వచ్చేసి ఆయన ఆయన సబ్మిట్ చేసింది వాస్తవం. ఆయన ఎందుకు రిజైన్ చేయడానికి కారణం ఏంటి? అరే న్యాచురల్గా వచ్చేసి ఎన్నికలు, ఇప్పుడు నేను కూడా రిజైన్ చేశాను. నేను కడప జిల్లా ఏపీసీసీ ఉపాధ్యక్షుడుగా ఉన్నాను, కడప జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను. నేను ఎన్నికలు అయిపోతాను వచ్చేసి నేను కూడా కడప జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశాను. ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అట్టే కొనసాగుతున్నాము. కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో వచ్చేసి పార్టీలో మా జాతీయ పార్టీ కాబట్టి న్యాచురల్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పరిస్థితులు బట్టి కింద ఇప్పుడు జిల్లా కమిటీ రాష్ట్రం పంపిస్తుంది, రాష్ట్రం పైకి పంపిస్తుంది. ఇంకా పైన వచ్చేసి రాహుల్ గాంధీ గారి సీడబ్ల్యూ నిర్ణయించాలి కాబట్టి యాంగిల్లో జరుగుతుంది తప్ప స్ట్రైట్గా చెప్పండి. అక్కడ రాహుల్ రాజీనామా చేశారు, ఇక్కడ రఘువీరా రాజీనామా చేసి చాలా నాళ్ళు అయింది, అసలు ఎవరు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకు చేయడం లేదు? అదే చెప్తున్నా కదా, వచ్చేసి ఆయనే రాజీనామా చేశారు కాబట్టి అది సీడబ్ల్యూసీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సో పెద్ద సమస్య ఉంది కాబట్టి న్యాచురల్గా వచ్చేసి ఇప్పుడు నాది యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? ఏపీసీసీ చీఫ్. ఏపీసీసీ యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? సీడబ్ల్యూసీ. ఏసీసీ యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? సీడబ్ల్యూసీ. కాబట్టి ఆ నేపథ్యంలో జరిగింది తప్ప వీళ్ళు ఎవరికి వచ్చేసి నాకు తెలిసి పదవుల కోసం ప్రాకులాడని ఎవరికేం లేదు. ఒక బాధ్యతగా భావించాము, కొన్ని సందర్భాల్లో వచ్చేసి నైతిక బాధ్యత. అంతగనంగా మా మెరుగైన పరిస్థితి ఉంటే దానికి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేస్తారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏమంటే ప్రధానమంత్రి పదవి కంటే ఏఐసీసీ అధ్యక్ష పదవి కంటే ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి మరింత ఎక్కువ బాధ్యత తీసుకున్నదానికి ఆయన పోతున్నాడు తప్ప దీంట్లో వచ్చేసి ఏదో పగ్గాలు కింద పడేయడం కాదు, అంకె వేయడం కాదు. వచ్చేసి దేశాన్ని కాపాడుకునే దానికోసం, ప్రజాస్వామ్య పరీక్షణ కోసం ప్రధానమంత్రి పదవి కంటే ఏఐసీసీ అధ్యక్ష పదవి కంటే అది ఇంపార్టెంట్. ఆ బాధ్యతకు పోతున్నాను. డెఫినెట్గా వచ్చేసి ఆ ప్లేస్లో ఎవరైనా వచ్చినా కానీ డెఫినెట్గా వాళ్ళ మార్గదర్శకత్వం వాళ్ళ అవసరం ఉండి ఉంటుంది. నేను ముందు చెప్పినట్లు 62 మంది ఏఐసీసీ అధ్యక్షులు 6 మందే, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మిగతా 56 మంది వచ్చేసి వేరే వాళ్ళు కదా. వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేసి పార్టీ లేకుండా పోయిందా? వీళ్ళ ప్రభావం లేకుండా చరిత్ర చూస్తే ఘనం, కానీ ప్రస్తుత పరిస్థితి దారుణం, అత్యంత దారుణం. మరి బీజేపీ వచ్చేసేసి దాని పరిస్థితి, వాజ్పేయి గారు వచ్చేసి రాజనీతిజ్ఞుడు కదా, మరి ఆయన అద్వానీ గారు వచ్చేసి తక్కువ రాజకీయ నాయకులు అవుతారు, మరి 2 సీట్లు ఎందుకు వచ్చినాయి? అప్పుడు ఏమన్నారు వచ్చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత కాకుండా పోతారు. రాహుల్ పార్టీ సంక్షోభంలో ఉన్న చాలా సార్లు పలాయనం, నిలకడలేని రాజకీయం, విదేశాలకు వెళ్ళిపోవడం, ఆయన ఈ మనస్తత్వాన్ని రకంగా. నేను ముందే చెప్పినట్లు సిద్ధార్థుడు వచ్చేసేసి ఆయనకి ఏమొచ్చేసి రాజ్యం ఉంది, సత్యహరిశ్చంద్రుడు వచ్చేసి ఎందుకు రాజ్యాన్ని వదులుకున్నాడు? సత్యహరిశ్చంద్రుడు వీళ్ళతో రాహుల్ అటువంటి భావజాలం అయింది అంటున్నాను. ఆయన ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడు ఉండేవాడు కాబట్టి ఏఐసీసీ అధ్యక్ష పదవి కొనసాగాలంటే ఎన్నాలని ఉండేవాడు కాబట్టి ఆయన భావజాలం వచ్చేసేసి ఒక విశాలమైన దృక్పథం. స్టేట్ పాలిటిక్స్ వెళ్దాం. ఒక్క నిమిషం సార్, ఒక్క చిన్న విషయం. ఓకే చెప్పండి చెప్పండి. ఇప్పుడు నా చిన్నప్పుడు ఇక్కడ తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే రెండుగా చీలినప్పుడు కాంగ్రెస్ 3వ స్థానంకి వెళ్ళింది. ఇది సమ్వేర్ ఇన్ 70s. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి కాంగ్రెస్ అక్కడ 1st or 2nd ప్లేస్కి ఎప్పుడూ రాలా. అక్కడ మొదలయ్యింది, తర్వాత యూపీ, బీహార్, బెంగాల్, తాజాగా ఆంధ్ర, రేపు తెలంగాణ, లేకపోతే ఢిల్లీ. మీరు ఏ రాష్ట్రంలో అయినా దేశంలో ఒకసారి 3rd ప్లేస్కి వెళ్ళిన కాంగ్రెస్ తిరిగి 1st వద్దు 2nd కైనా వచ్చిన ఉదాహరణ ఉందా? ఈ రాష్ట్రంలో తిరిగి మేము 2nd కి వచ్చాం చెప్పమానండి. అంటే అదే మేము యూపీలో 4th ప్లేస్కి వెళ్ళాం కానీ వాళ్ళు 1st ప్లేస్కి వచ్చాం. ఉదాహరణ కోసమే చెబుతున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 1st 2nd లో ఉన్నంత వరకు ఓకే, కానీ 3rd ప్లేస్కి వెళ్ళినాక మాత్రం తిరిగి రావడం అసంభవం. ఒక్క నిమిషం అండి, చెప్పండి రఘునాథ్ బాబు గారు. థ్యాంక్ యూ
సరే, ఇప్పుడు ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారిని ఈరోజు కొంచెం అంటే నాకున్న ఇదేంటంటే, 2 సీట్ల పార్టీ బీజేపీ ఒకప్పుడు మేము వాళ్ళు గెలవాలి కదా మేము గెలుస్తాం అంటున్నారు, కానీ 2 సీట్ల పార్టీ ఎప్పుడు 1984లో అది 2 సీట్ల పార్టీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎప్పుడు 2 సీట్ల పార్టీ కాదు. అంటే దాని అధికారం ఈ మధ్య కాలంలోనే కదా బిగినైంది, వాజ్పేయితో బిగినైంది, ఈ మధ్యలో ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు గెలిచారు. మీరు 60 సంవత్సరాలు పరిపాలించి ఓడిపోయిన తర్వాత ఇంకా 2 సీట్ల పార్టీ మళ్ళీ వస్తామనేది కాదు, ఎందుకంటే మీతో విసిగిపోయిన తర్వాత వాళ్ళని చూడలేదు కాబట్టి అధికారంలో ఎట్లా ఉంటారు వాళ్ళు, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని 1984లో 2 సీట్ల పార్టీగా ఉన్నదాన్ని 1998లోనో 1999లోనో గెలిపించుకున్నారు, అది జరిగింది. ఆ తర్వాత వాళ్ళతో ఇదైంది కాబట్టి ఓడించారు. కానీ మిమ్మల్ని 60 ఏళ్ళు చూశారు కాబట్టి ప్రతిసారి ఏంటంటే ప్రతి పార్టీ 2 సీట్ల పార్టీయే బీజేపీ అని మాట్లాడటం ఈ మధ్యకాలంలో చాలా ప్రతి చర్చలో బీజేపీ ఒకప్పుడు 2 సీట్ల పార్టీ, బీజేపీ ఒకప్పుడు 2 సీట్ల పార్టీ. నాకేమో అభ్యంతరం లేదు, నిజమే 2 సీట్ల పార్టీయే, కానీ అది అధికారంలోకి రాకముందు పూర్తిగా దేశ స్థాయిలో అది 2 సీట్ల పార్టీ. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీ గురించి ప్రజలు చూసిన తర్వాత కాబట్టి అందుకంటే అంటున్నా, మీరేమంటున్నారంటే ఓడిపోయాం గెలుస్తాం, ఓడిపోయాం గెలుస్తాం, 15 ఏళ్ళు అక్కడ వెయిట్ చేసాం మళ్ళీ గెలిచాం, ఈ జోతు ఇదే ఈ సైకిల్ ఎందుకు వస్తుంది అనేది ఆలోచించుకోమని రాహుల్ గాంధీ చెప్పేది కూడా, మనం సైద్ధాంతిక పోరాటం మానేసి పదవీ వ్యామోహంలో పడ్డామని చెప్తుంది కూడా రాహుల్ గాంధీ. ఒక గుణాత్మకమైన మార్పు రావాలి కాంగ్రెస్ లో అని కోరుకుంటున్నాడు, ఓడిపోతాం గెలుస్తాం కాదు. ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకుంది కూడా ఎవరిని, ఓడిపోయారు గెలిచారు, చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, ఇద్దరినే గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా ప్రజలు, ఎన్టీ రామారావుని, రాజశేఖర రెడ్డిని, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులు ఇప్పటికైతే. అందుకని ఏంటంటే ఓడిపోయాం గెలిచాం కాదు, ఎలాంటి నాయకులను సృష్టిస్తున్నాం, ఎలాంటి గుణాత్మకమైనటువంటి మార్పు తేవడానికి ప్రజా జీవితంలో ట్రై చేస్తున్నాం అనేది ముఖ్యం. అది కాకుండా ఓడతాం గెలుస్తాం, ఓడతాం గెలుస్తాం అంటే రెండో వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు మనకు ఓటు అయిపోతారని ఎదురు చూస్తాం కూర్చునేది పార్టీ కాదు. అదే రాహుల్ గాంధీ స్పష్టంగా చెబుతుంది కూడా ఏంటంటే, మనలో త్యాగశీలత లోపించింది, పదవీకాంక్షకు లోనవుతున్నాం, బలహీనతలకు లోనవుతున్నాం అని చెబుతున్నాడు. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక రొటీన్ పార్టీగా ఎన్నికల్లో రెండో వాళ్ళ మీద కోపం వస్తే మనకు అయిపోతారని ఎదురు చూసే పార్టీగా ఉండకూడదని, దాని సైద్ధాంతిక బేస్కి వెళ్ళాలనే రాహుల్ గాంధీ వాళ్ళు చెబుతుంది. అది ప్రధానంగా అక్కడ గమనించాల్సిన విషయం. కాబట్టి ఏంటంటే ఓడిపోవటం గెలవటం క్వశ్చన్ కాదు, ఎందుకు ఓడిపోయాం అనే క్వశ్చన్ దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఆ ప్రశ్న ఆయన అడిగాడు కాబట్టి చెప్పాను, కాంగ్రెస్ లో ఆయన కాంగ్రెస్ పరిస్థితి ఆ విధంగా ఆయన అడిగాడు కాబట్టి దాన్ని చెప్పాను. నేను కూడా మొదటి చెప్పింది సైద్ధాంతికంగా ఈ విధంగా వచ్చేసి బీజేపీ పరిపాలనలో ఈ విధంగా జరుగుతుంది, ఎన్నికలు తంతు అయిపోయినాయి, ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నానని చెప్పింది నేను. ఆయన అడిగాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి చెప్పాను. రైట్, పాపారావు గారు, రామారావు గారు ఒక కొత్త విషయాన్ని రేజ్ చేశారు, ఫామ్ లో లేని వాళ్ళు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాలి. ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే లోకేష్ ఇటువంటి వాళ్ళందరూ రాహుల్ చాలా నేర్చుకోవాలని. ఒక నిమిషం బాబారావు గారు, మీ కామెంట్ ఏంటి? రాహుల్ నుంచి నిజంగా ఇక్కడ రాష్ట్రంలో నాయకులు నేర్చుకోవాలి సంబంధించినంత వరకు? కాంగ్రెస్ విషయానికి ప్రపోజల్ అన్యాయం చేసిన మీ విషయం, మీ ప్రపోజల్ మీరు ఏదైతే చెప్పారో దాని గురించి అడుగుతున్నాను పాపారావు గారు. ఒక నిమిషం సార్, రామారావు గారు ఒక నిమిషం సార్. అక్కడ ఏం లేదు సార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆ కుటుంబం మీద ఎక్కువ ఆధారపడి ఉందని నిజమే, కానీ చాలా మంది పెద్ద స్థాయి ఉన్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి వస్తే ఒక ప్రాంతీయ పార్టీగా దానికి ఇంకా ప్రత్యామ్నాయకులు ఎవరు కావాలి, ప్రత్యామ్నాయంగా నాయకులు, ఆ పార్టీ కేడర్ మొత్తం ఆయన చుట్టూనే అల్లుకుని ఉంది. ఇంకా నువ్వు మాటలు చెప్పాలంటే ఆయన కొడుకుని ఇప్పుడు చేయగలిగిన పరిస్థితి కూడా కాదు. ఆయనే మంగళగిరిలో ఓడిపోవటం కానివ్వండి, ఆయన తాలూకు ఇంకా నాయకత్వ క్రమంలో ఎదిగే క్రమంలో ఆయన ఏమాత్రం ఎదిగిన పరిస్థితులు లేవు. కాబట్టి ఏంటి, ఓవరాల్గా ఆయనకి తప్పని పరిస్థితి ఒకటి ఉంది. కొంత బేసిక్గా ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది ఆయనలో, ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది చంద్రబాబులో. చంద్రబాబు చుట్టూ ఇప్పుడు తెలుగుదేశం గురించి మాట్లాడేదానికంటే కూడా పార్టీ క్యాడర్ ఎక్కువ మాట్లాడేది చంద్రబాబుని మాట్లాడుకోవటం కానివ్వండి, ప్రజల్లో ఉంది టీడీపీ అని మాట్లాడేదానికంటే చంద్రబాబుని మాట్లాడటం. కాంగ్రెస్ని చాలా సందర్భాల్లో సంస్థగా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు కానీ, కాబట్టి ఒక వ్యక్తి పార్టీగా అది వైసీపీ అయినా అంతే ఉంది, కాదంటలా నేను. కానీ ఏంటంటే ఇప్పుడు దాని పరిస్థితి దానికి అంతకంటే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఎత్తుక్కోగలిగిన స్థితిలో కూడా ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా టీడీపీలో ఎవరూ లేరు. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికైతే మాత్రం అది అలాగే నడుస్తుంది అనుకుంటారు. కాబట్టి ఏంటంటే ఆయన రాజీనామా చేయాలన్నా కానీ ఆయన రాజీనామా చేస్తే ఆ పార్టీ పరిస్థితి ఇంకా అగమయోచనంగా అయ్యే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నా. రైట్, తులసిరెడ్డి గారు, నిన్న నైతిక విలువలు తెలియదా రామారావు గారు, మీకు అవకాశం ఇస్తా. విలువలు తెలియదా సార్? వెయిట్ చేయండి రామారావు గారు, వెయిట్ చేయండి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అంటూ చాలా మంది నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు, రీసెంట్గా టీడీపీ నాయకులు చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు.
గెలుపోటములు సహజం అంటారు, కానీ ఓటమిని జీర్ణించేసినందుకు కాంగ్రెస్కి పుట్టగదులు లేకుండా చేశారు. ఎప్పుడు కూడా ఇక్కడ ఒక సీటు కూడా గెలవదు కాంగ్రెస్. అదేవిధంగా మరి ఆంధ్రాకి అన్యాయం చేస్తే బీజేపీకి కూడా అదే పరిస్థితి పట్టవచ్చు. ఎంతమంది దొంగల దాంట్లో జాయిన్ అయినా దానికి కూడా అదే పరిస్థితి వస్తుంది.